సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏ కూటమి పనిచేయదన్నారు మంత్రి పద్మారావు. కేవలం కేసీఆర్ కూటమి మాత్రమే పనిచేస్తుందని, వేరే నాయకులు ఎవ్వరూ గెలిచే పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పేదల కోసం బస్తీల్లో ఫంక్షన్ హాల్లు నిర్మిస్తున్నామని, యువత కోసం స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సుదీర్ఘకాలంగా 40-50 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఎంతోమంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వచ్చినా కానీ వాటిపై దృష్టి కేంద్రీకరించారు. లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయి ఇప్పుడు దాంట్లో గతంలో ఇప్పుడు సీతాఫలం ఉండే ఫ్లైఓవర్ ఉండే 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు నేను దాన్ని ఆరోపి చేయించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్. అట్లాగే తుకారాం గేట్లు కూడా ఈసారి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చేసి ఆర్యూపీ అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతా ఉన్నాం. ఈ సికింద్రాబాద్లో స్థానికంగా ఉండే ప్రధానికం అంతా ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్స్ వాళ్ళకంతా వాళ్ళ కొడుకుతో బిడ్డతో పెళ్లి ఎవరైనా చేయాలనుకుంటే పెళ్లి కంటే ఎక్కువ వ్యయం ఈ కళ్యాణ మంటపాలు కట్టవలసి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి లోపల అంటే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కళ్యాణ మంటపం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కడతా ఉన్నాం. సీతాఫలం అండి వెల్ఫేర్ గ్రౌండ్లో ఎయిర్ కండిషన్ ఫంక్షనల్ కడతా ఉన్నాము. దాంట్లోనే ఒక స్థలంలో 1-7 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చేసి ఇక్కడ సెట్విన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఆడ ఇక్కడ స్టూడెంట్స్కే కానీ ఇంకా ఇతరత్ర 40 రకాల ట్రేడ్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వారికి అదే ప్లేస్లో మళ్ళీ ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తారనాక నుండి ఇసుకపాయి నుండి మన జామయస్పాయి రోడ్ బెండింగ్ కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇక్కడ ఏ కూటమిలు పనిచేయవు సికింద్రాబాద్లో, ఒకటే కూటమి కేసీఆర్ కూటమి పనిచేస్తుంది. లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో 26-25 వేల ఓట్లతో మేము గెలిచిన అనుకుంటా నేను. ఈసారి 50 వేల నుండి మొదలైతుంది నా మెజారిటీ.